अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं शानियोज़ हक की आवाज़। मैं आपका मेज़बान मोहम्मद कैफुद्दीन शम शानियोज़ में आपका तहे दिल से खैर मकदम करता हूँ। शानियोज़ का आगाज़ करते हैं। निर्मल डिस्ट्रिक्ट बासर मंडल में आज राहुल गांधी के जन्मदिन के मौके पर यूथ कांग्रेस की जानिब से बासर मंडल के ग्राम पंचायत के तमाम अहदेदारों में फ्रूट और मास्क तकसीम किए गए और साथ ही साथ इन तमाम लोगों की शाल पोशी की गई। तफसीलात के मुताबिक हमारे शानियोज़ के बासर मंडल रिपोर्टर सैयद लतीफ़ की रिपोर्ट के मुताबिक आज तेलंगाना यूथ कांग्रेस प्रेसिडेंट शिवसेना और मुधल यूथ कांग्रेस कमेटी के जिम्मेदारान की जानिब से राहुल गांधी के जन्मदिन के मौके पर बासर मंडल के ग्राम पंचायत के तमाम अहदेदारों के कामों की सताइश करते हुए कहा कि ये लोग कोरोना के सेकेंड वेव में भी अपनी जानों की फिक्र किए बगैर इतने सख्त मुश्किल वक्त में भी हमेशा बासर मंडल को साफ सफाई का ख्याल रखते हुए कोरोना वबा को बढ़ने से रोका और कोरोना के खात्मे के लिए हुकूमत का भरपूर साथ दिया। ग्राम पंचायत के अहदेदारों की इन तमाम कामों की अंजामदही को देखते हुए तेलंगाना यूथ कांग्रेस के जिम्मेदारान ने राहुल गांधी के जन्मदिन के मौके पर एक प्रोग्राम मुनाकिद करते हुए इन तमाम अहदेदारों में फ्रूट और मास्क तकसीम किए और इसके साथ इन तमाम लोगों की शालपोशी भी की गई। इस प्रोग्राम में मेहमान खुसूसी के तौर पर बासर मंडल कांग्रेस पार्टी सेक्रेटरी जंगम राजेंद्र और इनके अलावा निर्मल डिस्ट्रिक्ट एसएल प्रेसिडेंट विपुल रमेश देसाई यादव को मधु किया गया था और आखिर में इस प्रोग्राम के इख्तिताम पर तेलंगाना यूथ कांग्रेस के जिम्मेदारान ने अपने अपने ख्यालात का इजहार किया। माजी अध्यक्षुलु मरी भावी भारत प्रधान राहुल गांधी गारी पुट्टिन रोज सदर्भंगा मेम ई रोजु मुदोल नियोजकवर्गानिकि बासर मंडलंलो मरी पारिशुद्ध कार्मिकुलकु ई रोजु वारिकि वारि पुट्टिन रोज सदर्भंगा మేము సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది। ముఖ్యంగా మరి రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, పుట్టినరోజు వేడుకలు మరి ఎక్కడైతే పారిశుద్ధ కార్మికులు కానీ కోవిడ్ పేషెంట్లు కానీ హాస్పిటల్లో కానీ వారు చెప్పారు కాబట్టి వారి అనుసారంగా మేము చేయడం జరిగింది। అదేవిధంగా మా స్టేట్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అన్న గారి పిలుపు మేరకు కూడా ఈరోజు మేము వీరందరినీ సత్కరించడం జరిగింది। అదే వీళ్ళ సేవలు మరి ఇంత కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ మరి ఇళ్లలో ఉంటే వీరు ధైర్యంగా ముందుకు వచ్చి వీధుని శుభ్రం చేస్తూ మరి వాళ్ళ సేవలు ఎనైనటువంటి కాబట్టి వాళ్ళని ఈరోజు మేము సన్మానం చేసుకోవడం మా పార్టీ తరఫున మేము ఒక బాగా ఆనందపడుతూనే ఉన్నాం। అదేవిధంగా ఇలాంటి సేవలు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇలాకు కల్పించి కష్టకాలంలో చేస్తున్నారు కాబట్టి వారి మరి జీతాలు కూడా పెంచి వాళ్ళని ఆదుకోవాలని ఈరోజు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా నేను యువజన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కోరుచున్నాను। ప్రధానమంత్రి రాహుల్ గాంధీ జన్మదిన పురస్కరించని బాసర మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది। ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు కరోనా సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా ఉందంటే ఎక్కడికెక్కడ బంధువులు అయిపోయినా ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బందులలో గురయ్యారు, కానీ ఆ సమయంలో కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంటిని వదిలేసుకొని కూడా ఈరోజు ప్రజలకు సేవ చేసినారు ఈరు పారిశుద్ధ కార్మికులు। ఇప్పటికైనా ప్రభుత్వం పారిశుద్ధ కార్మికులకు గుర్తించి వాళ్ళకు వేతనాలు పెంచి ఈరోజు ప్రతి ఒక్కరికి వేతనాలు పెంచు, కానీ కష్టకాలంలో ఈరోజు ఒక ఒక గ్రామంలో పరిశుభ్రత కావాలంటే ఈరోజు పల్లె ప్రగతి కానీ పల్లె వెలుగు కానీ ఏ కార్యక్రమం వచ్చినా కూడా ముందటి నుండి పరిశుభ్రం చేసి ఈరోజు బాసర బాసర్ని ఒక కీర్తి స్థాయిలో ఉంచిన ఈరోజు పారిశుద్ధ కార్మికులు రాహుల్ గాంధీ జన్మదిన పురస్కరించుకొని వాళ్ళకు సన్మానం జరిగింది। ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కార్మికులకు కనీస వేతనం ఈరోజు కనీస వేతనం 400 రూపాయలు ప్రభుత్వం కేటాయించింది। ఆ 400 రూపాయలు కనీస వేతనాన్న పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని మేము కోరుతున్నాము। అలాగే రాహుల్ గాంధీ కాబోయే ప్రధానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సాయశక్తులుగా చేసి 2024 ప్రధాని చేయ ఉద్దేశంతో మేము ఉంటామని కోరుతున్నాము।